కొలత టేప్ కొలత టేప్ టైలరింగ్ కోసం అవసరమైన ఒక తప్పనిసరి వస్తువు శరీర కొలతలను తీసుకోవటం ఒక టేప్ కొలత యొక్క అత్యంత సాధారణ ఉపయోగం అయితే దీనిని ఎలాంటి కొలత పనికైనా కూడా ఉపయోగించవచ్చు మనం కొలత టేప్ గురించి వివరంగా పరిశీలిద్దాం లక్ష్యాలు ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇవి చేయగలరు కొలత టేప్ మరియు దాని భాగాలను గుర్తించటం ఒక కొలత టేప్ను ఉపయోగించటం కుట్టు పనికి వాడే కొలత టేప్ అనేది సాగదీయలేని వంచగలిగే ఒక పట్టి దీనికి సాధారణంగా ఒకవైపు అంగుళాల గుర్తులు మరొక వైపు సెంటీమీటర్ల గుర్తులు ఉంటాయి ఉపయోగించిన తర్వాత కూడా సాగకుండా ఉండే ఒక దృఢమైన మంచి నాణ్యత గల కొలత టేప్ను ఎంచుకోండి దీని రెండు చివరలకు ఒక లోహము కప్పి ఉంటుంది ఈ టేప్ సాధారణంగా పాయింట్ ఒకటి ఆరు మిల్లీమీటర్ వెడల్పు అరవై అంగుళాల పొడవు ఉంటుంది విభాగాలు సెంటీమీటర్ మరియు మిల్లీమీటర్ కొలమానం గుర్తులు ఉంటాయి చాలా మటుకు కొలత టేపులకు ఒకవైపు అంగుళాలతో మరొక వైపు సెంటీమీటర్లతో గుర్తులు ఉంటాయి ఎప్పుడు ఏదైనా ఒక కొలత అంటే సెంటీమీటర్ కానీ లేదా అంగుళాలు కానీ అనుసరించండి కొలత తీసుకునేటప్పుడు టేప్ మీద ఉన్న సున్నా గుర్తు సరిగ్గా కొల్చే స్థానంలో ఉండేలా నిర్ధారించుకోండి దీనితో మనం ఈ పాట ముగింపుకు వచ్చాం మనం వెళ్ళే ముందు మనం ఈ పాఠంలో ఏమి నేర్చుకున్నామో గుర్తుకు తెచ్చుకుందాం ఉపయోగించిన తర్వాత కూడా సాగకుండా ఉండే ఒక దృఢమైన మంచి నాణ్యత గల కొలత టేపును ఎంచుకోండి ఎప్పుడు ఏదైనా ఒక కొలత అంటే సెంటీమీటర్ గాని లేదా అంగుళాలు కానీ అనుసరించండి ఇప్పుడు మీరు కొలత టేప్ మరియు దానిని ఉపయోగించటం గురించి మొత్తం నేర్చుకున్నారు సీమ్ రిప్పర్ మరియు దానిని ఉపయోగించటం గురించి నేర్చుకోవడానికి మా తదుపరి పాఠాన్ని తీసుకోండి